సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ మా మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం మా మెయిన్ పిల్లర్ స్లమ్ డాగ్ హస్బెండ్ కి మా శ్రీధర్ సార్ సో మీరు లేకపోతే ఈ ఫిలిమే లేదు చాలా తక్కువ మంది చాలా మంచి కాన్సెప్ట్స్ చాలా యూనిక్ కాన్సెప్ట్స్ తో వస్తూ ఉంటారు అందులో మా శ్రీధర్ సార్ ఒకరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ మోనికా సార్ ఇంకా మా మూవీకి బ్యాక్ బోన్ అని చెప్పాలంటే భీమ్ సార్ అంత గొప్పగా మ్యూజిక్ ఇవ్వడం వల్లనే మా మూవీ ఇంకా చాలా మందికి తెలిసిందని నేను అనుకుంటున్నాను అండ్ ఆల్సో మా డిఓపి శ్రీనివాస్ సార్ మమ్మల్ని ఎంత బాగా చూపించారో నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ ఆయనకి ఆల్సో యా ఎడిటర్ వాసు సార్కి కూడా చాలా థ్యాంక్ యూ సార్ మీరు చాలా బాగా ఎడిటింగ్ చేశారు అసలు ట్రైలర్ కానివ్వండి మూవీ కానివ్వండి చాలా అద్భుతంగా వచ్చిందంటే అది మీ వల్లనే అండ్ ఆల్సో క్యాస్ట్కి వచ్చేసరికి మా మూవీ క్యాస్ట్ బ్రహ్మాజీ సార్ సార్ ఎప్పుడు ఒక పెద్ద యాక్టర్లా అంటే నేను చాలా పెద్ద యాక్టర్ని అలా కాకుండా చాలా డౌన్ టు అర్త్ ఉండి మాతో కలిసిపోయి చాలా తక్కువ స్క్రీన్ షేర్ చేసుకున్నాం మేము మూవీలో కాకపోతే నేను ముందు వర్క్ చేసినందువల్ల నాకు తెలుసు సార్ ఎంత డౌన్ టు అర్త్తో మాతో పాటు కలిసిపోయి అసలు ఆయన కూడా ఒక చిన్న పిల్లలనే కలిసిపోయి బాగా ఫన్ చేస్తూ ఉంటారు అండ్ ఆల్సో సంజయ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టర్ నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది సంజయ్తో వర్క్ చేయడం అండ్ నేను సంజయ్ యాదమరాజు గారు అయితే సీన్ అయిపోయిన ప్రతిసారి ఒక దగ్గర కూర్చుని గాసిప్స్ చేసుకుంటూ బాగా నవ్వుకునే వాళ్ళం అండ్ ఆల్సో యా సుమా అక్క థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా అక్క ఒకటే మాట చెప్పేవారు మీరు పెద్ద అయిన తర్వాత మీ ఫస్ట్ సినిమా ప్రీ రిలీజ్ కూడా నేనే యాంకరింగ్ చేస్తా అనేసి అదే అవుతుంది ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఓకే వాటా ఇస్తావుగా ఐ వాంట్ కమిషన్ ఓకే నిజంగానే నాకు అది డ్రీమ్ కమ్ ట్రూ అక్క ఎప్పుడు నాకు ఎప్పుడో ఒకటి ఉండేది మీరే నా ఫస్ట్ మూవీ ప్రీ రిలీజ్ యాంకరింగ్ చేయాలని నిజంగానే ఆ డ్రీమ్ కమ్ ట్రూ ఇంకా మా మూవీ స్లమ్ డాగ్ హస్బెండ్ మీరు అందరూ ఎందుకు చూడాలంటే నేను ఒకటే చెప్తాను మీకు బాగా నవ్వుకొని నలుగురితో కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా స్లమ్ డాగ్ హస్బెండ్ 29 థియేటర్లో మిస్ అవ్వకుండా చూడండి మేమైతే ఒకటే ప్రామిస్ చేయగలం మీకు మీరు తప్పకుండా థియేటర్స్లో నుంచి నవ్వుకునే వస్తారు ఇట్స్ గోయింగ్ టు బి అ రోలర్ కోస్టర్ రైడ్ స్టార్టింగ్ నుంచి ఎంత ఫన్ ఉంటుందో ఎండ్లో అంతే ఎమోషన్స్ ఉంటాయి సో తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి ఆల్సో మా పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి బికాజ్ వాళ్ళు లేకపోతే నేను ఈ స్టేజ్ మీద నుంచోను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చి వాళ్ళే నన్ను ఈ స్టేజ్ మీద నుంచో పెట్టారు టు బి ఆనెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అండ్ డాడీ అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఎందుకంటే నాకు ఎప్పుడైతే ఏదైనా మంచి జరుగుతుంది అంటే ఫస్ట్ మా అక్క ఉంటుంది సో అలా సో మీరైతే తప్పకుండా మిస్ అవ్వకుండా 29 చూసేయండి మీ లవ్ మాకు ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రణవి థ్యాంక్ యూ తప్పకుండా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను ఆల్మోస్ట్ అందరి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఫస్ట్ వీ చేశాను ఒక బ్రహ్మజీ గారిది మాత్రమే చేయలేకపోయాను ఎందుకంటే